విజయవాడ వరద బాధితుల కోసం గుంటూరు పట్టాభిపురంలోని శ్రీ అయ్యప్ప భక్త బృందం దుస్తులు, ఫినాయిల్, యాసిడ్ కిట్లు పంపిణీ చేసింది. పట్టాభిపురం నుంచి ప్రత్యేక కిట్లు తీసుకువెళ్తున్న వాహనాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడారు. వరద బాధితులకి విరివిగా సహాయం చేయడానికి అందరూ మానవత్వంతో ముందుకు రావటం శుభ పరిణామమని కొనియాడారు. అనంతరం అయ్యప్ప భక్త బృందం చైర్మన్ నిరంజన్, కార్పొరేటర్ బాబు మాట్లాడారు. భాస్కర్, ఆంజనేయులు, సాంబశివరావు, రవి, సుధాకర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు పట్టాభిపురంలో విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో బాధితులందరికీ కూడా ఆపన్నహస్తం అందించే కార్యక్రమం చేపట్టారు. ఇక్కడ మనకి అయ్యప్ప భక్త బృందం వారు నిరంజన్ గారు, భాస్కర్ గారు, రాంబాబు గారు, అలాగే సిటీ బస్ బాబు గారు, మాధవరావు గారు కలిసి ఈరోజు 200 మందికి దుప్పటి, చీర, లుంగి, అదేవిధంగా టవలు ఒక బ్యాగ్లో ఒక కిట్ లాగా చేసి అందించడం జరుగుతుంది. అదేవిధంగా క్లీనింగ్ ఐటమ్స్ అన్నీ కూడా ఒక 4 వెరైటీలు ఒక ప్యాక్ లాగా చేసి ఒక 200 మందికి అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా మంచి విషయం అండి. వీరిని స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని సేవా కార్యక్రమాలు మన పశ్చిమ నియోజకవర్గం నుంచి కూడా చేపట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఈరోజు వరద బాధిత ప్రాంతాల్లో ప్రజలందరికీ కూడా అపనహస్తాన్ని అందిస్తూ ఉన్నారు. నిజంగా చాలా ఆనందకరమైన విషయము. ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశాన్ని మాకు కలిగించినందుకు నరేంద్ర గారి తరఫున, వనమా నరేంద్ర గారి తరఫున, నా తరఫున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.